Hello friends welcome to KHR rocking updates ఏపీ టెన్త్ క్లాస్ సంబంధించి అయితే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో వరకు చూడండి అంటే రీకౌంటింగ్ సంబంధించి రీవెరిఫికేషన్ సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి కదా అవన్నీ క్లారిఫై చేస్తాను అండ్ చాలా సంఘాలు అయితే మనకు మద్దతు అయితే తెలుపుతున్నాయి అవి ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియో వరకు చూడండి సో వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టేగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకోసం చేస్తూ ఉంటాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఒక హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా అందరూ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడులకు అయితే వెళ్ళిపోదాం సో మీరు ఒకసారి ఇక్కడ చూడండి పది విద్యార్థులకు గ్రేస్ మార్క్ కలపాలని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు సపోజ్ చూసుకుంటే చాలామంది విద్యార్థులు ఏంటంటే బార్డర్ పాస్ దగ్గరలోనే ఆగిపోయారు అంటే చాలామంది థర్టీ ఫైవ్ మార్క్స్ రావాల్సిన థర్టీ వన్ థర్టీ టూ వచ్చి ఆగిపోయారు ఇంకో త్రీ మార్క్స్ కానీ టూ మార్క్స్ కానీ యాడ్ చేస్తే వాళ్ళైతే పాస్ అవుతారు బట్ ఏంటంటే అలా చేయకుండా అందరిని ఫెయిల్ చేస్తారు సో అలాంటివి ఫెయిల్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక ఫైవ్ మార్క్స్ యాడ్ చేయాలని చెప్పేసి అన్నారు అంటే అలాంటి వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఫైవ్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేయాలని చెప్పేసి అన్నారు ఇలా చేస్తే మాత్రం మ్యాథ్జం అందరూ కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా సో ఇక అంటే అందరూ కాకపోయినా కానీ కొంతమంది అయినా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి విధంగా సంఘాలను తెలుగుతున్నాయి అండ్ అట్టు ఏంటంటే పది పాస్ కాని వారికి కోర్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఏంటంటే మీరు కాలేజ్ ఒకసారి వీడియో చేశాను అంటే ఆ స్టార్ మార్క్ వల్ల యూజ్ ఏంటో యూజ్ లేకపోవడం ఏంటని చెప్పి మీ డౌట్ ఉండొచ్చు సపోజ్ మీరు సప్లిమెంటరీ రాస్తారు సప్లిమెంటరీ రాసిన వాళ్ళందరికీ కూడా స్టార్ మార్క్ వేస్తారు సో దీనివల్ల ఏంటంటే జాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మీ మీద కొద్దిగా ఇంప్రెషన్ తగ్గుతుంది ఈ విధంగా చాలామంది మైండ్స్లో పడతారు కాబట్టి ఈ సంవత్సరం అలాంటిదే ఉండదని చెప్పి యాజ్ పర్ రెగ్యులర్గా ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తారో మీకు కూడా అలాంటి సర్టిఫికేట్ ఇస్తారని చెప్పేసి అన్నారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక పది ఫలితాలపై సమగ్ర పరిశీలన చేయాలని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు చూసుకుంటే ఫలితాలు అనేవి అయితే కొద్దిగా తారుమార్గా వచ్చినాయి కదా అంటే కొంతమంది ట్వంటీ టూ వచ్చినా పాస్ ట్వంటీ టూ ఫైవ్ వచ్చినా ఫెయిల్ అని చెప్పేసి అన్నారు కదా సో విధంగా చూసుకుంటే కనుక దానిపై ఈ విధంగా చాలామంది రెస్పాన్స్ అడిగారు సో దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ రెస్పాన్స్ ఇచ్చింది అది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే విధంగా చేసాం మీకైతే ఉండదని చెప్పి ఎవరు కూడా కించపరచవద్దని చెప్పేసి అన్నారు సుదంగా గవర్నమెంట్ రెస్పాండ్ ఇస్తే మళ్ళీ ఒకసారి ఫలితాలపై అయితే మళ్ళీ సమగ్ర పరిశీలన చేయాలి అంటే మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ చేసి మళ్ళీ ఒకసారి సరిగ్గా కరెక్ట్ చేయని చెప్పి చాలా సంఘాలు అయితే ఉన్నాయి సో సీసీఎం అయితే చెప్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫలితాల తగ్గుతులకు అనేక కారణాలు చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ చూసుకుంటే కనుక పది ఫలితాలపై అయితే ఇలా రావడానికి కారణాలు చాలా అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ఎయిట్ నైన్త్ క్లాస్ చూసుకుంటే కనుక అక్కడ మనకి కోవిడ్ టైంలో సరిగ్గా క్లాసెస్ అనేవి జరగలేదు దట్టు ఏంటంటే మిడిల్ క్లాస్ బిలో లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు కదా సో వాళ్ళకి ఫోన్ లేక ఇంటర్నెట్ లేక వాళ్ళ క్లాసెస్ అయితే వెళ్ళలేకపోయారు సో ఈ విధంగా అయితే వాళ్ళ స్టడీస్ అయితే ఎఫెక్ట్ అయితే చూపించింది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు సో దీనికి చాలా కారణాలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసి షెడ్గా కాకుండా కొంచెం లూజ్గా కరెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు సో చాలా సంగళ మద్దతు ఉన్నాయి బట్ గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు ఎంతమంది స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటున్నారు సో చూడాలి ఏం జరుగుతుందో అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక రీవాల్యూషన్ రీకౌంటింగ్ సంబంధించి అయితే అప్డేట్ ఇవ్వడం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఏంటంటే అప్డేట్ అయితే ఇంకా రావడం లేదు మనకైతే గవర్నమెంట్ దగ్గర నుంచి సో అసలు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అంటే ఏంటని చెప్పి చాలామంది అడిగారు కదా రీకౌంటింగ్ ఏంటంటే ఒకసారి మీ పేపర్ మొత్తం కౌంటింగ్ చేస్తారు అంటే సపోజ్ మీకు థర్టీ ఎయిట్ మార్క్స్ రావాలి అప్పుడు మీరు రీకౌంటింగ్ అప్లై చేస్తే మళ్ళీ పేపర్ కౌంట్ చేసి మీకు మార్క్స్ అయితే యాడ్ చేస్తారు దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అండ్ రీవెరిఫికేషన్ ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు రీకౌంటింగ్ ఏంటంటే జస్ట్ కౌంటింగ్ మిస్టేక్ కాబట్టి మళ్ళీ కౌంటింగ్ చేసి వేస్తారు అదే రీవెరిఫికేషన్ ఏంటంటే మళ్ళీ మీ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు అంటే మళ్ళీ పేపర్ రీకరెక్షన్ చేస్తారు సో రీ వాల్యుయేషన్ పెట్టినప్పుడు రీ కౌంటింగ్ పెట్టచ్చు అని చెప్పి చాలామంది ఒకటి ఉంది రీవాల్యుయేషన్ పెడతా రీకౌంటింగ్ పెట్టక్కర్లేదు అది మీకు విషయం గుర్తుంచుకోండి అంటే ఇక్కడ థౌసండ్ రూపీస్ అయితే అవుతుంది అంటే ఇది మ్యాక్సిమం అందరూ కూడా తక్కువ మార్క్స్ వచ్చే అయితే పెడతారు సో ఈ రీవెరిఫికేషన్ వాళ్ళు యూజ్ ఉందా అని చెప్పి చాలామంది అడిగారు సో చాలామంది డౌట్ కూడా ఉంది అంటే ఇప్పుడు మీకు ఒక థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అనుకోండి రీవెరిఫికేషన్ పెట్టకముందు రీవెరిఫికేషన్ పెట్టాక థర్టీ వన్కి వచ్చినాయి సో అప్పుడు ఏంటి పరిస్థితి సో థర్టీ వన్ వేస్తారు థర్టీ ఎయిట్ వస్తారు అని చెప్పి చాలామంది డౌట్ ఉంది అలా ఏముండదు మీకు వచ్చిన మార్కుల్లో ఏది ఎక్కువ మార్కులు ఉంటే మాత్రం ఆ మార్కులు మాత్రం కన్సిడర్ చేస్తారు మిగిలిన కన్సిడర్ చేయరు సో విషయం గుర్తుంచుకోండి రీవెరిఫికేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ సంవత్సరం చూసుకుంటే కనుక సప్లిమెంటరీ రాసే వాళ్ళందరికీ కూడా స్టార్ మార్క్ అయితే పడదు అసలు ఈ స్టార్ మార్క్ వాళ్ళు యూజ్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు అంటే సపోజ్ మీ టెన్త్ సర్టిఫికేట్లో స్టార్ మార్క్ అని పడింది అనుకోండి సప్లిమెంటరీ రాసాక అప్పుడు జాబ్స్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు అయితే పడతారు ఎందుకంటే స్టార్ మార్క్ పడడం వల్ల ఏంటంటే మళ్ళీ రాశాడు కదా సప్లై ఎగ్జామ్ రెండోసారి రాశాడు కొద్దిగా ఇంప్రెషన్ తగ్గుతుంది ఈ విధంగా స్టార్ మార్క్ వల్ల అయితే ఈ విధంగా ఎఫెక్ట్ అయితే ఉంది బట్ ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే స్టార్ మార్క్ వేయరు అంటే మీకు సర్టిఫికేట్ ఎలా ఉండదు అంటే యాజ్ పర్ రెగ్యులర్లోనే ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఐటమ్లో పాస్ అవుతుంది చూడు ఆ సర్టిఫికెట్ వస్తుంది చూడండి ఆ సర్టిఫికేట్ లాగానే సప్లివెంట్ రాసే విధంగా కూడా వాళ్ళకి వస్తుంది అంటే రెగ్యులర్తో పాటు సర్టిఫికెట్ కూడా సేమ్ అలాగ ఉంటుంది సప్లిమెంటరీ రాసినట్టుగా అయితే ఉండదు సో ఒకసారి రాసినట్టు శుభేస్తారు సప్ అయితే ఈ విధంగా అడ్వాంటేజ్ అయితే ఉంది సప్లిమెంటరీ రాసే వాళ్ళందరికీ కూడా సో గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు సప్లిమెంటరీ సంబంధించి కానీ రీవాల్యూషన్ రీకౌంటింగ్ సంబంధించి కానీ సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో సో మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తెలియని ట్రై చేస్తాను అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ రిలీజ్ ఎప్పుడు ఎనాలీస్ చేస్తారని సో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రిలీజ్ చేయొచ్చు రీకౌంటింగ్ అప్లై చేశాక అంటే జూన్ ట్వంటీని అప్లై చేస్తారు కదా అంటే రిజల్ట్స్ అనేవి అయితే జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ చేయొచ్చు ఎందుకంటే మళ్ళీ జూలై సిక్స్ నుంచి మన సప్లిమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముందుగానే రిలీజ్ చేస్తారు సో ఎవరో ఒకటి టెన్షన్ పడకండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా నౌ